వరంగల్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నీతిని, నిజాయితీని నిర్భీతిగా చెప్పగలిగేటటువంటి ఛానల్ ఏదైనా ఉంది అంటే అది వరంగల్ టీవీ మాత్రమే. మాకు ఏ పక్షమూ లేదు, మేము ప్రజల పక్షమే. సమస్యల్ని ఎత్తి చూపడంలో ఏమాత్రం వెనకంజ వేయం. ఎవరైతే ప్రజల అభివృద్ధి కోసం, ఆయా నియోజకవర్గాల సంక్షేమం కోసం అహరాహం శ్రమిస్తారో, ఎవరికైతే ప్రజలు పట్టం కట్టాలనుకుంటారో, వాళ్ల నాడిని తెలుసుకొని వాళ్ల వైపుగానే ప్రయాణం చేస్తాం. అందుకే వరంగల్ టీవీలో ప్రసారమయ్యే ప్రతి వార్త కూడా నిష్పక్షపాతంగా ఉంటుంది, అది ఒక ప్రామాణికంగా ఉంటుంది. అందుకే తప్పక చూడండి వరంగల్ టీవీ. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రుల్ని కూడా సబ్స్క్రైబ్ చేయమనండి. ఈ ఎన్నికల్లో వరంగల్ టీవీ తన సత్తా చాటడానికి సిద్ధమవుతుంది. మరి మీరు సిద్ధమా? వరంగల్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందస్తు ఎన్నికల్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో, వివిధ గ్రామాల్లో, ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియజేసే క్రమంలో వరంగల్ టీవీ బృందం ఆయా ప్రాంతాలన్నింటినీ కూడా గ్రౌండ్ రిపోర్ట్ పంపించే క్రమంలో పర్యటిస్తూ ఉన్నాం. ఈరోజు మనం మీరు చూస్తున్నారు కంటాత్మకూరులో మనం ఉన్నాం. కంటాత్మకూరు ప్రజలు ఈ ఎన్నికల గురించి ఏమనుకుంటున్నారు, ఈ ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతున్నారు, గత పాలకులు ఏం చేశారు, ఇప్పుడు వీరు ఏ ఆశలతో ఓటు వేయాలని ముందుకు వస్తున్నారు, ఆ మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కంటాత్మకూరు నుండి మీకోసం వరంగల్ టీవీ టీం. అన్ని పనులు చేసింది కొండ సురేఖ గారు. ఇక్కడ పరకల నియోజకవర్గంలో టికెట్ ఆమెకి ఇచ్చేది ఉంటే గెలుతుంది, వేరే వాళ్ళకి ఇస్తే మాత్రం ఇవాళ గెలువరు. మళ్ళా సల్లా ధర్మారెడ్డి గెలుతాడు. కొండ సురేఖకి ఇచ్చేది ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆమె గెలుతుంది. గతంలో వయస్సు మన వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఇందిరామ్ ఇండ్లు ఉండే, అవి సగం బిల్లు వచ్చినాయి, చాలా మందికి బిల్లు ఆగిపోయినాయి. మేడం అప్పుడు మాకు టికెట్ ఇవ్వేసరికి ఇక్కడ ఆమె రాలేకపోయింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు ఆ బిల్లు అందరికీ ఆగింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అవుతానే బిల్లు అందరూ సంక్షేతాన్ని మేము కూడా మేము కోరుకుంటున్నాం. ఇంతవరకు అయితే ఏం చేయాలి, లాటరీ బిల్లు, లాటరీ కట్టుకుని 2 సంవత్సరాలు ఇద్దంది, 12,000 రూపాయల బిల్లు ఇంతవరకు రూపాయి కూడా రాలేదు. అలా లాటరీ ఓపెన్ చేసుకుని 2 సంవత్సరాలు ఇద్దాం. ఇంతవరకు అడిగితే కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్, గ్రామ సర్పంచ్ ఉన్నాడు, ఎంపీడీసీ ఉన్నాడు, వార్డ్ నెంబర్స్ ఇవన్నీ కూడా వస్తే అంటే పిల్లలు వచ్చిన అడిగితే పిల్లలు వచ్చినప్పుడు ఇప్పుడు ప్రపోజల్ పెట్టలేదు, వచ్చినప్పుడు తీసుకోవాలి, మీ ఇష్టం అనుకుంటున్నాం అని అందరూ. అందుకొరకు వాళ్ళు నడలేకపోతున్నాం మేము, వాళ్ళు ఏం చేయలేకపోతున్నాం, ప్రభుత్వం వాళ్ళు కాబట్టి ఏం మాట్లాడలేకపోతున్నామని అంటారు. మాది కాంగ్రెస్ పార్టీ సార్. మాది నేను బుద్ధి కలిసి కాంగ్రెస్లో ఉన్నా. ఈ 4 సంవత్సరాల క్రితంలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది, మాకు ఎలాంటి మాత్రం మా ఊరు అభివృద్ధి కాలేదు. 3 ఎకరాల భూమి ఇస్తాడు రైతులకు, డబ్బులు పెట్టుకుని కలుస్తాడు, అది లేదు. చదువుకున్న విద్యార్థులకు జాబ్ ఇస్తాడు, అది లేదు. కనీసానికి కటమకూరులో దాదాపు ఒక 300-400 మంది చదువుకునే విద్యార్థులు అట్టుకనే ఖాళీగా తిరుగుతున్నాడు. అందుకోరు కాబట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వం మేము అప్పటి నుండి అట్లే ఉన్నాం, ఇప్పుడు వస్తాం కాంగ్రెస్కే ఓటేస్తాం మేము. మాకు మాత్రం చేరే తరఫున మాకు ఏం లబ్ధి పొందలేదు, మాకు నచ్చలేదు కాబట్టి మేము కాంగ్రెస్గా ఓటు వేద్దాం మేము అనుకుంటాం సార్. నా వయసు 65 సంవత్సరాలు. నా ఏజ్లో ఓటు హక్కు వచ్చిన నుంచి ఓటు హక్కు కానీ నేను ఇంత 60 సంవత్సరాలైన కానీ నేను కాంగ్రెస్ పార్టీ ఉన్న కాంగ్రెస్ అనే నాకు ఏమైంది. కేజీఆర్ వచ్చిండు, కేజీఆర్ వచ్చి మాకు ఎవరికేం సహాయం చేయలేదు. ఉన్న దళితులను మమ్మల్ని ఎసీలను మాలలను బంధు పక్కకు పెట్టిండు, ఎసి వాళ్ళను పక్కకు పెట్టి రెడ్డి వాళ్ళ వారి వెంబడే తిరిగిండు. రెడ్డి వాళ్ళ వారికి రాజకీయం ఇచ్చాడు, రెడ్డిలతోనే కలిసి ఉంటాడు. మా ఎసి వాడికి ఎన్నడొక్క నాడు ఇటు రాలేదు, మా వాడలు మమ్మల్ని మందలేయలేదు, మాతో మాట్లాడలేదు. మాకు కాంగ్రెస్ పార్టీ మాకు ముత్తపల్లి నరసింహారెడ్డి ఉన్న కానీ నా ఏజు 65 సంవత్సరాలు అవుతుంది. 65 సంవత్సరాల కంటే నేను పుట్టిన కాడి నుంచి కాంగ్రెస్ని పట్టుకుని ఎడతాను. కాంగ్రెస్ అని నాకు ఇందిరమ్మ ప్రపంచం తెచ్చింది కాబట్టి మాకు లోన్ ఇచ్చి రూపాయి జనువన్నది, రూపాయి అప్పు కట్టుమన్నది, దాంతో లోన్తో నేను బాగుపడి ఈ స్థాయికి వచ్చి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ నుంచి పాయలేదు. కాంగ్రెస్ నా జయం. 60-70 సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీ వచ్చిన కానీ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నాను. మాకు ఇందిరాగాంధీ హయాంలో సీలింగులు తీసింది, మాకు మనిషికి బీదులు అందరికీ మనిషికి 70 ఎకరాల భూమి పంచింది. పంచి మాకు మనిషిని తీసుకున్నాం, దానికి కోటార్సులు వచ్చినాయి, ఆమె పేరునే సబ్సిడీలు బాగా వచ్చినాయి, కరెంటు ఉచితంగా బావిలో కరెంట్ తీసిండు, మాకు ఎడ్లు బండి ఇచ్చిండు, ఎడ్లు బండితో బతికినాము.
అదే పార్టీ మీద అట్లే బతుకుంటాను. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ అని వచ్చింది, ఏం పని చేసలేదు. హరిజనులు గిరిజనులు అని అన్న చోటి మాటే పట్టించుకోలేదు. ఏమైనా గొల్లోళ్ళు, కురుమోళ్ళు, కాపోళ్ళు, ఇట్లా రెడ్డోళ్ళు వీళ్ళకే ఇస్తుడు, కానీ మాతోటి బక్కపాదం పోయి మాట్లాడదామంటే విలువ ఇస్తులేదు, మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ముట్టపల్లి నరసింహారెడ్డి ఉండే, మాదట్ నరసింహారెడ్డి ఇక్కడికి వచ్చిండు, మీటింగులు పెట్టేది, చూసేది ఎవరు ఎట్లున్నారు, ఏ గ్రామం ఎట్లున్నది, ఏ ఇల్లు ఎట్లున్నది, ఇల్లు బట్టి తిరిగి చూసేది, ఇండ్లను చూసేది, గుడిసెలు చూసేది, చూసి ఎవరికైతే రావాలని చెప్పని వాళ్ళకు ఇచ్చుకుంటూ వచ్చేది. రచ్చబండ కాకృతం పెడితే, రాజశేఖర రెడ్డి పెడితే మేము ఇండ్లు కట్టుకున్నాం. ఇండ్లు కట్టుకున్న వల్ల ఇండ్ల బాధ బంద్ చేసాం. కొంత బిల్లు వచ్చింది, కొంత బిల్లు ఆగిపోయింది. ఏం చేయాలి మేము, ఎవరితోటి మాట్లాడాలి అని అంటే ఏ ఎమ్మెల్యేతో మాట్లాడినా కానీ ఏమవుతుంది, ఆ డబ్బు అక్కడనే ఆగిపోయింది. ఇప్పుడు మా ఇండ్లు కట్టుకున్నాం, అప్పుల పాలైనాం, వాటికి మళ్ళీ ఏమన్నా ఇస్తారేమో అని చెప్పని కూడా అప్లై చేసి ఇంబడి పడ్డా, కానీ ఏం చేయలేదు. అంతలే కూలిపోయినా, వచ్చే బిల్లులు కూడా అక్కడనే ఆగిపోయినాయి. ఇప్పటికీ సగం బిల్లులు ఎత్తున్నాం, సగం బిల్లులు ఎత్తలేదు. వాటి గురించి తీసి అడిగితే హౌసింగ్ నువ్వు బంద్ చేసిండు అని చెప్పని తెలిసింది కేసీఆర్. మేము అక్కడనే కూలిపోయినాం, ఇంతటితోటి ఇట్లే ఉంటాను. ఇప్పుడు మాత్రం మేము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వస్తుంది, ఎవరు వస్తారు, మేము ఎవరికి వెళ్ళి ఓటాలి, మాకు ఇదే చూస్తాను, ఎదురు చూస్తాను. ఎవరు వచ్చినా ఇంతవరకు మేము పోలే వాళ్ళకి, ఇవాళ వీళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి బీజేపీ వచ్చి వీళ్ళు వచ్చి ఎవరు చూడండి, ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ చూస్తాను. ఇంకా చూసాను కదా, కాంగ్రెస్ పార్టీ మాకు జయం. మాకు ఇండ్లు పొలు కొండ సురేఖ వచ్చినప్పుడు మాకు అన్ని టీసులు అయితే, ఇప్పుడు టీసీ రోడ్లు కూడా ఇక్కడ ఎక్కడనే ఉన్నాయి, 2 ఎక్కడ 3 ఎక్కడ. మాకు ఇండ్లు కూడా సరిగా లేవు, వచ్చి చూసుకుంటూ మీరు వచ్చేదాకా మాకు మర్యాద ఇస్తారని మేము ఇక్కడ చూసుకుంటుంటున్నాం. మాకు ఈయన వచ్చిన కాడి నుంచి మాకేమి అంత అవకాశం వస్తలేదు, లోన్లు వస్తలేవు, వీళ్ళు వచ్చినవి ఏమి వచ్చే తావులేదు. మరి మీరే అన్నీ సారించుకొని ఆయనతో చెప్పుకుంటారు. ఇంటి ముందర బావి ఉన్నది, బావి ఊడిపెట్టడానికి వచ్చిండ్రు, ఫోటోలు దించుకొని పోతే కూడా దాన్ని కాగితాలు పట్టుకొని పోయి సింపిల్ ఎక్కడో పారేసిండ్రు. మేము చెప్తున్నాం బావి, ఒక బావి ఉన్నది మా ఇంటి ముందట, మేము వానకాలం వచ్చే చెప్తున్నాం. మేము కాంగ్రెస్ మాత్రం తప్పకుండా మేము ఓటేస్తాం, అంటే కాంగ్రెస్ రావాలి మాకు. అందులో పెన్షన్ అట్లా ఇచ్చాం కానీ ఇప్పుడు అభయస్తం తీసేసాను, అన్ని తీసేసాను. మాకు కొండ సురేఖ ఉన్నప్పుడు ప్రతి దానికి ఆగుతుంది. ఇప్పుడు మేము ఎక్కడికి 5 సంవత్సరాల పాలన మాకైతే ఎలాంటి లాభాలు అయితే జరగలేదు. అవి అంటే కొండ సురేఖ ఉన్నప్పుడే ఇవన్నీ కట్టించినాం. ఇప్పటి వారికైతే 4 ఏళ్ళ 5 ఏళ్ళ ప్రభుత్వంలో మాకైతే ఎలాంటి లబ్ధి పొందలేదు. కాకపోతే సురేఖ మేడం వస్తే ఆమెకి మేము సపోర్ట్ ఇక్కడ ఉంటేనే మాకు మంచిగా అనిపిస్తుంది, లేకపోతే లేదు మాకు. ఎందుకంటే ఆమె ఉంటేనే మమ్మల్ని మంచిగా చూసుకునేది చేసేది. ఈ నడవంతరాన్ని అలా వచ్చిండు, నడవంతరాన్ని పోతాను. మాకు ఆ రోజు ఓట్లు వేసిన కానీ నాకు పైసలు సుతీయాలి, డబ్బులు సుతీయాలి. ఇవి వరంగల్ పోయిన వచ్చి వేసి మళ్ళీ పోయినా పోయినా కానీ నాకు డబ్బులు అందలే. అవున్నప్పుడే మాకు చాలా హెల్ప్ చేసేది. ఏమంటే వీళ్ళు వచ్చిందో మమ్మల్ని నా ఇప్పుడు 2 నెలల పెంచిలు పోయినాయ్యా, మాకు సిల్లర్ చేస్తున్నారు. తిరుపతి గ్రామం కంటాత్ముకూరు, ఈ గ్రామం ఎంపీసీ నేను పర్కల వైసీపీని. గతంలో ఇక్కడ మేడం 2 పర్యాలు పనిచేసినప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ఇప్పటి వరకు చల్లధర్మారెడ్డి చేసిన అభివృద్ధి లేదు, ఏది లేదు. ప్రతి పని విలేజ్లు ఇవ్వాలంటే పర్సంటేజ్ తీసుకుని ఇచ్చేటోడే తప్ప ఏ ఒక్క సమస్య వచ్చినా కూడా ఏ ఒక్కరిని పలకరించిన దాఖలు కూడా లేవు. తను ఎమ్మెల్యే 5 సంవత్సరాలు గెలిచినా కూడా మా విలేజ్కి వచ్చింది 5 నుంచి 6 సార్లు మాత్రమే. అదైనా కూడా ఒక పేదం దగ్గర కాదు, ఏది కాదు, వాళ్ళ అంచెల దగ్గర పోయి మాట్లాడేటోడు. ఏ చిన్న సమస్య ఉన్నా కూడా మేము పోతే చేద్దాం, దాటేసే దూరం తప్ప ఇప్పటి వరకు ఆయన వల్ల అభివృద్ధి జరగలేదు, అభివృద్ధి లేదు. అసలు ఆయనకు నైతికంగా ఓటు అడిగే హక్కు కూడా లేదు. ఎందుకంటే మా కంటముకు సంబంధించిన ల్యాండ్ 260 సర్వే నెంబర్ భూమిలో ఎస్సీలకు 130 ఎకరాల భూమి ఉన్నది. దాంట్లోకెళ్ళి తను హుజరాబాద్ రోడ్డు చేసే వర్క్ విషయంలో అల్లకెళ్ళి 10 ఎకరాల వెడల్పుతోటి 10 ఫీట్ల లోతుతోటి మట్టి పట్టుకపోయాడు. మేము ఎదురు తీరు అడిగినా కూడా కేసులు పెట్టిస్తామని భయపడిచ్చాడు. తర్వాత అతి కష్టమైన మేము జియాలజిస్ట్ మైనింగ్ వాళ్ళకు ఫిర్యాదు చేయడం జరిగింది. చేస్తే వాళ్ళు ఏం చేశారు కదంటే, వాళ్ళు ఏం చేశారు, ఫిర్యాదు చేస్తే అట్లా ఆపడం జరిగింది. ఇట్లాంటి మా ఊరు వనరు దోసుకుపోయేటోడే తప్ప మమ్మల్ని అభివృద్ధి కానీ ఏ రకంగా చేసే వ్యక్తి కాదు. ఎంతసేపు ఆయన యొక్క స్వలాభం, ఆయన యొక్క కాంట్రాక్ట్ పనుల గురించే
వ్యవస్థ తయారు చేసుకున్నారు తప్ప జనానికి ఇది చేస్తా, నేను జనాన్ని బాగు చేస్తా, ఈ రోడ్డు పోస్తా, ప్రతి ఏ రోడ్డు పోసినా ఆయన కమిషన్ ఇవ్వాల్సిందే. మిషన్ కాకతే కానీ, మిషన్ భగీరథ కానీ, విలేజ్లు ఇచ్చిన సీసీ రోడ్లు కానీ, ప్రతి పనికి పర్సంటేజ్ ఇస్తేనే ఆయన మాట్లాడతాడు. ఆయన దగ్గర పోవాలి, ఆయన కలవాలంటే మినిమం ఒక రోజు అంతా వెయిట్ చేయాల్సిందే. అట్లాంటి పరిస్థితులు, అట్లాంటి వ్యక్తి మాకు అవసరం లేదు. ఇప్పుడు గతంలో చేసిన అభివృద్ధి, సురేఖ మేడం చేసిన అభివృద్ధి మాకు కనబడుతుంది. ఆమె వస్తే మేము 100% మా నియోజకవర్గం నుంచి గెలిపించుకుంటాం. తను గెలుస్తుంది కూడా. ఎక్కడున్నా ఏ పేదవానికి ఆపద వచ్చినా ఏది వచ్చినా కూడా ఇంటి వైపు కేవలం ఒక ఫోన్ ద్వారా చేస్తే వచ్చి నీ సమస్య ఏందని తెలుసుకొని ముందరికి జరిగే వ్యక్తి కాబట్టి మా విలేజ్ అందరి తరఫున మీరు చూస్తాను ఖచ్చితంగా మేడం గెలిపించుకుంటాం, అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాం. కానీ ఇట్లాంటి వ్యక్తి మాకు, ధర్మరెడ్డి అనే వ్యక్తి మాకు అద్దు, ఆయన చేయలేడు వర్క్. ఆయన కేవలం ఆయనకున్న కాంట్రాక్ట్ వర్క్ను కాపాడుకునే కొరకే తప్ప మాకు చేసిన అభివృద్ధి లేదు, ఏది లేదు. తెలంగాణ ఉద్యమం కోసం విలేజ్లో ఒక 5 కమిటీలు ఏర్పడ్డాయి. రైతు కమిటీ అని, ఉద్యోగం అంటే యువత, యువజన సంఘాలు, రైతు సంఘాలు, మహిళా సంఘాలు, రైతు సంఘాలు, ఇవన్నీ 5 సంఘాలు ఏర్పడి తెలంగాణ సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ తప్ప బంగారు తెలంగాణ మాట వరకు పరిమితమైంది. మోసేతుల బెల్లం, అరిచేతుల బెల్లం పెట్టి మోసే ఇక్కడ నాకు ఇచ్చింది. బొందలు తీసిన బొందలు కూడతాను తప్ప నీళ్ళు వచ్చింది లేదు. డబుల్ బెడ్రూమ్లో ఇండ్లు రాలేదు. అందరం పీజీలు చేసి ఖాళీ కూర్చున్నాం. నోటిఫికేషన్లు వస్తానులే చదువుతాం వచ్చనుకున్నాం. ఇంతవరకు మా పేపర్ ప్రకటనలు తప్ప ఒక నోటిఫికేషన్ జారీ కాలేదు, ఒక నిరుద్యోగ ప్రతి అంటే ప్రతి కూడా జరగలేదు. అట్లాంటిది ఈ కేసీఆర్ను నమ్మి మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. కేసీఆర్ను ఖచ్చితంగా ఓడిస్తారు. అది విద్యార్థి చేతిలో ఉంది. ఆ విద్యార్థులందరూ, ప్రతి ఇంటికి ఒక విద్యార్థినుడు, వాళ్ళ తల్లిదండ్రులను మౌలి చేసుకుంటారు. కేసీఆర్ పతనాన్ని శాసిస్తారు. చేసిండు మళ్ళీ లాస్ట్ కోటారు సత్తులు అంటే నేను ఆశకు 3000 ఇస్తే అయ్యవారంటే అభిరాంధ్రులేనేం చేయాలి. అవి అత్తన కడ కట్టుడు మొదలైతే తిన్నోడు తాగిండు కూర్చున్నాడు. ఏం చేస్తాం మరి? ఈయన చిగలుతాడట. మాకు ఏం లేదు, సూర్యకత్తర మేము ఓట్లతో లేకపోతే వాళ్ళకి కొడుకు ఉద్యోగం అయిన వాళ్ళ వీళ్ళకు పింఛన్ బంద్ అంటే వీళ్ళు ఏం దీన్ని బతకాలే? ఒక్క కోడికి పెట్టారా? నలుగురు పెట్టారా? నలుగురు అంటలేరా? ఏ ప్రభుత్వం బంద్ చేసింది? ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం బంద్ చేశా. కేసీఆర్ ప్రభుత్వం బంద్ చేశాం. మేము అడిగితే ఎట్లా? కేసీఆర్ని అడుగుపోయినా అండి వాళ్ళు కేసీఆర్ దగ్గర పోతాం. మేము నలుగురు ఏమంటాను? అయ్యా తమ్ముడు ఉన్నది పో అంటాను. తమ్ముడు ఒక్కరు పెడతారా? వాళ్ళ పిల్లలు బతికే వారికి వాళ్ళ కావాలి. ఏం చేయాలి? ఎట్లా చేయాలి? మేము ఇది వరకు ఒక రూపాయి కూడా రాక ఎందుకు? కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు 100 ఎకరాలకే 100 10,000 వస్తా అంటే మాకు ఎకరం ఉంటే ఎకరం పేరు 4,000 వస్తే 4,000 ఇది వరకు ఎకరేపా? నువ్వు 40 ఎకరం ఉండే, 50 ఎకరం ఉండే, 50 ఎకరాలకి నీకు తెచ్చుకున్నావు. అది అధికారం పార్టీ ఉన్నోళ్ళు ఎక్కడ కొట్టుకొని ఇప్పించుకొని వచ్చిండ్రు. మాకేం అధికారం ఉండదు, మేము పోతానా? ఏమో పడలా అని చెప్పానంటే అత్తే ఉండు. ఏమో కట్నం ఏం చేసింది కదా? జీవో మంచి దీపించింది, ఫోటో తెచ్చిండు, ఫోటో దించిండు, ఫోటో అప్పచెప్పినావు. అన్నీ అప్పచెప్పినాక అడుగుతాంటే ఎత్తాయి అంటాడు. ఇప్పుడు అట్లా ఏం చేయాలి? ముసైనా 10,000 పెట్టుకుని ఏం చేయాలి? నేను 20,000 పెట్టుకుని బాధ్యత పెట్టుకుని ఏం చేయాలి? ఎక్కడ తెచ్చేయాలి? మనకే కట్టి బంగారు తెలంగాణను మనం అందరం, తెలంగాణ ప్రజలందరం కలిసి సాధించుకున్నాం. ఆ సాధన లోపల ఎంప్లాయీస్, ప్రజలు అందరం కలిసే తెలంగాణను సాధించుకున్నాం. అసొంటి తెలంగాణ లోపల 400,000 మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్కు రేషన్ కార్డు బంధు, పెన్షన్ బంధు అనేది అట్లా అంటే ప్రభుత్వానికి అది ఎంత దూరం సమంజసం? దాని మీద ఏమనుకోవాలి కదా అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పేరెంట్స్ ఏమైనా తెలంగాణ ద్రోహుల, తెలంగాణలో లేరా వాళ్ళు? మరి వాళ్ళను మినహాయించినాక మాత్రం అది కూడా ఒకటి పద్ధతి కూడా కాదు కదా. అట్లాంటప్పుడు మరి మేమేమనుకోవాలి? నేను దాన్ని ఏదో మీకు నేను న్యాయం చేస్తానంటే ప్రజలందరికీ చేయాలి. నువ్వు పిల్లలు చదువుకున్నారు, వాళ్ళకి ఏదో ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం వచ్చినంత మాత్రంలో పేరెంట్స్కు రేషన్ కార్డు బంధు, పెన్షన్ బంధు, ఎలాంటి సౌకర్యాలు కూడా నేను చేయాలని కేసీఆర్ గారు అనుడు అది ఎంత దూరం మంచిది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు పేద ప్రజలను ఆదరించింది, అన్నీ చేసింది, అందరం మంచిగా బతికినాం. అట్టాడు వర్గాలకు కూడా
న్యాయం జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుందని మేము ఆశించి ఆ పార్టీకే ఓటేస్తాం. మేము దాన్ని ఏదైనా సాధించుకుంటాం, మా నాయకురాలను గెలిపించుకుంటాం అనే ధీమాతో మేము ఉన్నాం. అంతే, అంతకొక మేము ఆ పార్టీని మేము దాన్ని దూషించడం కాదు, కానీ మా హక్కును ఆ పార్టీ కాల రాసింది కాబట్టి మాకు ఆ పార్టీ మీద నమ్మకం లేదు అనేది మేము చెప్తాను.